హలో. సో పురుడు వ్లాగ్ అని ఉంది, బట్ బిట్టు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఏందబ్బా అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మా లక్ష్మికి హెల్త్ బాగాలేదండి. ముందు రోజు నైటే తెలిసిందనమాట, ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, సుదర్శన్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు అనేసి. ఇంకా పురుడు అనేసి ఈరోజు మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చాడు. ఇంకా సుదర్శన్ నేను లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి హెల్త్ బాగాలేదు అంటే చాలా భయం వచ్చేస్తుంది కదా. సో అలానే భయపడ్డాము, కొంచెం సివియర్గానే ఉండింది. అందరూ మా ఇంట్లో అందరు టెన్షన్లో ఉన్నారనమాట. దెన్ ఈ హాస్పిటల్ వచ్చి స్విమ్స్ హాస్పిటల్ తిరుపతిలో. సో మీకు జస్ట్ అలా చూపించేస్తాను. లక్ష్మికి డెలివరీ ఇక్కడేనా అనుకుంటారేమో, బట్ ఇక్కడ కాదు. లక్ష్మి వెళ్ళే డాక్టర్ ఏమంటే ఒక టెస్ట్ ఇక్కడ రాసిచ్చారు చేపించామని, అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇంకా మా పురుడు ఏమంటే చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాము, అందరిని పిలుద్దాము గ్రాండ్గా చేసుకుందాము అనుకున్నాం ఫస్ట్. ఇంకా లక్ష్మికి బాగాలేదు, అందరం టెన్షన్లో ఉన్నాం. సో ఇంకా మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట, ఇంట్లో ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో జస్ట్ అలా చేసుకుంటున్నాము. అది ఎలా చేసుకుంటున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము లక్ష్మికి అక్కడ చూపించేసుకున్నాము, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వీడియో, అది చూసేసేయండి, మళ్ళీ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదేమంటే మమాయత్ యాంటీ పొల్యూషన్ ఫేస్ క్రీమ్ విత్ టర్మరిక్ అండ్ పొల్యూస్టాప్ పిఎం 2.5 ప్రొటెక్షన్. సో అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఒక యాంటీ పొల్యూషన్ ఫేస్ క్రీమ్. సో అందరేమంటే ఇలాంటి క్రీమ్స్ కోసమే చూస్తూ ఉంటాం కదా. ఇంకా దీంట్లో ఏమంటే ఇంగ్రీడియంట్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఏమంటే దీంట్లో డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. సో అదేమంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇంకా క్యారెట్ రూట్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి మన స్కిన్ని సాఫ్ట్గా మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏమంటే టర్మరిక్. సో అదేమంటే తెలిసిందే, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్గా చేస్తుంది. ఇంకొకటి మెయిన్గా పొల్యూస్టాప్ అనే ఇంగ్రీడియంట్, ఇదేమంటే మన స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుందండి సన్ నుండి, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ నుండి డ్యామేజ్ అవ్వకుండా. మెయిన్గా ఏమంటే మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో మీకు ఇక్కడ అన్బాక్సింగ్ చేసేసి చూపించేశాను. ఇంకా ఇది జస్ట్ ఎలా ఉంటుంది అప్లై చేస్తాను అనేది కూడా చూపిస్తున్నాను. ఇంకా మీకు తెలిసిందే కదా, ఇది వచ్చి పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ. ఇంకా చాలా లైట్గా ఉంటుంది క్రీమ్. ఇంకా నాన్ గ్రీజీ అంటే ఆయిలీ ఆయిలీగా స్టిక్కీ స్టిక్కీగా ఉండదన్నమాట, అసలు అప్లై చేసుకున్నట్టే ఉండదు. జస్ట్ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను, అలాగే నా ఫేస్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను. ఇంకా ఈ క్రీమ్ ఏమంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, మెన్ విమెన్, ఇంకా 15 ఇయర్స్ అబౌవ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు మార్నింగ్, ఇంకా ఈవినింగ్ ఒకసారి అలా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అండర్ మేకప్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూస్. ఇంకొకటి ఏమంటే జస్ట్ కొద్దిగా అప్లై చేసుకోండి క్రీమ్, సరిపోతుంది మీకు ఫేస్ అంతా, నెక్ అంతా సరిపోతుంది అన్నమాట, అప్లై చేసుకోవచ్చు. దెన్ ఇది మీకు ఈజీగా అమెజాన్లో, నైకాల్లో, మమాయ్ డాట్ ఇన్ సైట్లో ఈజీగా అవైలబుల్. ఇంకా మీరు మమాయ్ డాట్ ఇన్ సైట్లో తీసుకోవాలి అనుకుంటే ASHA20 అనే కూపన్ కోడ్ యూస్ చేయండి, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం తప్పకుండా ఈ క్రీమ్ యూస్ చేయాలి అనిపిస్తూ ఉంది. సో నచ్చితే ట్రై చేసి చూడండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో అర్లీ మార్నింగ్ 6:30 ఆ టైం, అంటే సుదర్శన్ ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా మేము 6:30కి అలా లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇలా ముగ్గులు అంత కలర్ఫుల్గా ఉండింది. సో ఇంక మేము ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా అప్పుడు వరకు ఏమేమి జరిగింది అనేది నేను షూట్ చేయలేదు, అందుకే మీతో షేర్ చేసుకోలేను. ఎందుకంటే ఇంకా మోహనాకి స్నానం చేపించుంటారు, ఫిజ్కి స్నానం చేపించుంటారు, వీళ్ళిద్దరికీ ఫార్మాలిటీస్ చాలా జరుగుంటాయి, అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయిపోయాను. అంటే ఒక బాలింతకి వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారు, ఏమేమి చేస్తారు అనేది షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా అలాగే చిన్న బేబీకి ఎలా స్నానం చేపించాలి, ఏమేమి అప్లై చేస్తారు, సో అవి కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అవంతా అయిపోయినాయి నేను వచ్చేసరికి. ఇంకా ఆ రోజు పవర్ కట్ అనమాట, మార్నింగ్ 9 నుండి 4 వరకు అనుకుంటాను పవర్ కట్. సో ఇంకా ఫీజ్, ఇంకా మోహన స్నానం చేసుకున్నారు, ఇంకా బయట ఉండిపోయారు. ఈ తాత ఎవరో తెలుసా, ఢిల్లీ వాళ్ళ నాన్న. ఢిల్లీ వాళ్ళ పేరెంట్స్ని చూపించమని అడుగుతూ ఉంటారు కదా, సో ఢిల్లీ వాళ్ళ నాన్న అనమాట ఆ తాత. ఇంకా ఆంటీ రాలేదు, చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీ వాళ్ళ మమ్మీని. ఇంకా అర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోయాం కదా లక్ష్మి దగ్గరికి, హ్యాపీ ఇంకా ఏడుస్తూ ఉండిపోయింది. లేచినప్పుడు మేము లేమనమాట, చాలా ఏడ్చింది, ఇంకా అలాగే ఉందన్నమాట, ఆ మూడ్లోనే ఉంది. సో ఇక వీళ్ళు ఏమంటే కొంతసేపు బయట ఉంటారు, కొంతసేపు లోపలికి వచ్చేస్తారు. పాపం అసలు
ఇక్కడ ఈ అవ్వ ఏం చేస్తుందో తెలుసా? మా అత్త ఏమంటే అవి కనకాంబరం చెట్లు ఉంటాయి కదా, సో అవి నాటమనింది అనమాట. దానికి అన్ని క్లీన్ చేసేసుకుంటా ఉంది, ఇక్కడ నాటుతుందంట. దెన్ పదనైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాము. సో ఇప్పుడేమంటే బేబీని గంపలో వేయాలి కదా, అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు వేస్తారు? దాంట్లో వేస్తున్నాను ఆల్రెడీ. సో ఇక్కడేమంటే కుమార్ ఫస్ట్ దీపం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత ఏమంటే మిగతా అవన్నీ చేసుకోవాలి. ఆల్రెడీ గంప రెడీగా పెట్టేశారు. గంప ఎందుకు అనుకుంటున్నారు కదా, గంపలో బేబీని పడుకోబెడతారనమాట. పదని చూపిస్తాను. అమ్మో వాడు ఏడుస్తున్నాడు. ఇంక చాలు కదా కుమార్. కదులుతుందని చూస్తుంది. అయ్యో కరెంట్ లేకుండా వచ్చింది. అయ్యో మనం పెట్టుకోలేదు కదా. అదే మునిపల్ రామంటలేదు. ఓ మా ఓమే గట్టి చెప్పబ్బా, బాబా గట్టికి చెప్పకూడదు బుజ్జు. అవునా ఆంటీ? వాడు చెవులోకి వాడికి మా ఇద్దరి మధ్యన ఇంకో పేరు ఏం పిలిచేది బాబా? ఫిజ్ బాబా. మూడు పేర్లు అయిపోయినాయి, పిలిచేస్తుంది. ఓ మా ఓ మా. అయ్యో వాడికి వేడిగా ఉందేమో ఆంటీ. సో చూసారు కదా, మా ఫిజ్ని గంపలో వేసాము. నేమ్స్ కూడా చెప్పేశారు సుదర్శన్, బట్ అదే కన్ఫామ్ కాదు, మళ్ళీ కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళేమంటే లక్ష్మీ బిట్టు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యాక్చువల్గా ఈ బిట్టు చాలా అంటే చాలా నాటీ అండి. యాక్చువల్గా వాడేమంటే రోకలి బండ ఉంది కదా, అది వేసేసుకున్నాడండి ఈ మధ్య ఫింగర్ పైన. పాపం ఎంత బ్లడ్ అంటే అంత బ్లడ్ పోయింది, కట్ కట్టుకొని అయ్యో వాటితో చాలా హెడేక్ అయిపోతుంది పాపం లక్ష్మీకి. సో అదే అనమాట, మళ్ళీ ఇంకా డ్రెస్సింగ్ చేస్తున్నాము. వాడు అసలు అది కూడా చేపించుకోవట్లేదు, చాలా కష్టం అండి బిట్టుతో. సో ఇంకా గంపలో వేయడం ఆ ఫార్మాలిటీస్ అయిపోయినాయి కదా, ఇంకా అందరు హడావుడి. ఇంకా ఈవినింగ్కి జస్ట్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఉయ్యాల్లో వేసుకోవాలి. సో వాటికి అన్నిటికీ ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ రోజు అనమాట సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడంట, అదొక టెన్షన్ పాపం సుదర్శన్కి. ఇంకా ఆంటీ ఏమో చూసారు కదా కిచెన్లో ఉన్నారు, ఆంటీ చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. అందరు బిజీ బిజీగా ఉన్నారు, బట్ నేనేం చేస్తున్నాను అంటే ఈ వర్క్ అంతా నాదే అండి. చూసారా బెడ్రూమ్ ఎంత గలీజ్గా ఉందో. సో ఇవన్నీ ఈ పిల్లలు స్నానం చేస్తే చాలు అనమాట, ఇలా చేసేస్తారు. సో ఇవంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత అనమాట ఇదంతా, అంటే నేను క్లీన్ చేసేసి అంతా అయిపోయింది. దాని తర్వాత ఏం వచ్చింది అంటే ఇంటి దగ్గరే వస్తూ ఉంటారనమాట. ఇంకా డిస్టి గాజులు యాక్చువల్గా ఉన్నాయి వాడికి, వేస్తున్నారు. బట్ అవి ఏమంటే చాలా లూజ్గా ఉన్నాయి, కొంచెం థ్రెడ్ కట్టేటివి ఉంటాయి కదా, ఇలా టైట్ చేసేటివి. సో చిన్న చిన్నవి అది తీసుకుందాం అనేసి ఆమెను పిలిచానమాట. యాక్చువల్గా మా ఊర్లో ఏమంటే ఫెస్టివల్స్ కానీ ఇంకా జాతరకి అలా చాలామంది ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడేమంటే వీళ్ళ దగ్గర మేము తీసుకుంటాము, బొట్టు బిల్లలు తీసుకుంటాము, తర్వాత క్లిప్స్ కావాలంటే, బ్యాండ్స్ కావాలంటే. చాలా కలర్ఫుల్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అంటే అంత క్వాలిటీగా ఉండవు బట్ బాగుంటాయి, చీప్గా ఉంటాయి కూడా. అప్పుడు మోహన లేదు, లక్ష్మి ఉండేది. లక్ష్మి చెప్పేది అంటే వీళ్ళ దగ్గర భలే ఉంటాయి వదినా, కొనుక్కున్నారా వదినా అనేసేది. ఇంకా ఇద్దరం వెళ్ళి ఆంటీ ఏమంటే మనీ ఇచ్చేవాళ్ళు, ఇద్దరం వెళ్ళి ఏం కావాలంటే అవి కొనుక్కునేవాళ్ళం మేము. అంటే మోహనాకి మ్యారేజ్ కాకముందు, మోహనాకి మ్యారేజ్ అయిన తర్వాత మరి అంత ఎక్కువ ఎలాంటి షాపింగ్స్ చేయలేదు. ఆల్మోస్ట్ అంటే బయటే వెళ్ళి చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా ఇలా ఇంటి దగ్గర ఏమైనా తీసుకుంటున్నాము, ఏమైనా శారీస్ ఏమైనా కొనుక్కుంటున్నాము అట్లా అంటే ఇంకా సుదర్శన్ ఫైర్ అయిపోతాడనమాట. సుదర్శన్ ఫేస్ చూసి, లేకపోతే సుదర్శన్ లేనప్పుడు అలాంటప్పుడు తీసుకుంటూ ఉంటాము.
సో మా షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే ఇంకా ఇది మటన్ అండి, మటన్ వచ్చి 10 కేజెస్ మటన్ తీసుకొచ్చారు. సో అదే ఇంకా సుదర్శన్ క్లీన్ చేస్తున్నారు, సుదర్శన్ డ్యూటీ అనమాట, మటన్ కర్రీ చేయడము, చికెన్ కర్రీ చేయడము. ఇంతకీ మా మెను చెప్పలేదు కదా, ఏమంటే వైట్ రైస్, సో మటన్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ. దాని తర్వాత వచ్చేసి నాన్ వెజ్ తినే వాళ్ళకి, ఇంకా ఇప్పుడు తిన్నారు కదా చాలామంది ఈ మంత్లో, వాళ్ళందరికీ ఏమంటే ఇంకా వెజిటేరియన్ కూడా సపరేట్గా చేస్తున్నారు, రసం చేస్తున్నారు, వడలు, ఇంకా ఏదో కర్రీ సంథింగ్ చేస్తున్నారు. ఇది జస్ట్ మా వర్కే అండి, ఓన్లీ సింపుల్గా మా ఫ్యామిలీస్ వర్కే చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఈ మటన్లో వచ్చి సాల్ట్ వేశాడు, అలాగే పసుపు వేశాడు, వేసి ఇంకా ఇలా బాగా కలిపి పెట్టేసుకుంటున్నాడు. యాక్చువల్గా ఆంటీ స్టవ్ మీద సంగటి చేస్తున్నారనమాట, అంటే అప్పటి వరకు ఆఫ్టర్నూన్కి. సో ఆ సంగటి తీసేసామంటే ఇంకా ఇది దాని మీద పెట్టి వాట్ చేస్తారనమాట. ఇంకా ఎవరి డ్యూటీ ఏమంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇవ్వడము, సో ఆ పనిలోనే ఉంటుంది. సో చెప్పాం కదా వార్చడం అని, వార్చడం అంటే ఇదే అండి, మటన్లో సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఇంకా వాటర్ వేసేసి ఇలా బాయిల్ చేసుకుంటారనమాట, అంటే హాఫ్ బాయిల్. హ్యాపీ చేతులు ఊరు రైల్వే సో వీళ్ళేమంటే రిలయన్స్ మార్ట్కి వెళ్ళారు, అక్కడ ఏమంటే నా సబ్స్క్రైబర్ సంధ్య అని తను కలిశారంట. సో తందొచ్చి రైల్వే కోడూర్, సో అదే చెప్తున్నారనమాట ఇక్కడికి వచ్చి. పిని దగ్గరికి వెళ్ళి, పిని దగ్గరికి బా, మొయ్యలేక మొయ్యలేక లాక్కొని వెళ్తా ఉంచు. రే ఏడుస్తుందిరా, వదిలేయరా రూబీ హెల్పింగ్ మళ్ళీ. ఏ కాలుతుంది రూబీ అది. సో సంధ్య నీకు థ్యాంక్ యూ సో మచ్, మా పిల్లల్ని చూసి వచ్చి కలిసావు కదా అందుకే. ఇంకా లంచ్ అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చి 2:30. ఎంత ఎండ అంటే అంత ఎండ, ఆ ఎండ ఆ టైంలో బయటికి వెళ్తున్నాం నేను సుదర్శన్. ఎందుకు అంటే ఫ్లవర్స్ తెవడానికి, ఇంకా ఉయ్యాలకి ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్టాలి కదా, డెకరేట్ చేయాలి కదా, సో దానికోసం అంటే ఫ్రెష్గా ఉంటాయి ఆ టైంలో అనేసి ఇంకా అప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో గాంధీ రోడ్ తెలిసిందే కదా, తిరుపతిలో గాంధీ రోడ్, అదే పూల మార్కెట్ అండి, అన్ని పూలు ఉంటాయన్నమాట అక్కడే. ఇంకా మీరు ముగ్గురాళ్ళు అడిగారు చాలామంది, ముగ్గురాళ్ళు ఎక్కడ దొరుకుతాయని. యాక్చువల్గా ఇంటి దగ్గరకు వస్తాయంట ముగ్గురాళ్ళు అనేటివి, కలర్స్ కలర్స్వి, బట్ ఇక్కడ కూడా దొరుకుతాయి గాంధీ రోడ్లో. ఇక్కడ ఒక షాప్ ఉందండి, షర్బత్ షాప్, అది చాలా ఫేమస్, ఎప్పటి నుండో ఉంది, కొన్ని ఇయర్స్ నుండి ఉంది. ఇంతకుముందు మా అత్తయ్యతో వచ్చినప్పుడు తాగుతూ ఉండేదాన్ని. ఇక్కడ ఇప్పుడు నేను సుదర్శన్ తాగుతున్నాం, ఏమంటే ఇంత ఎండలో ఎప్పుడైనా వచ్చామంటే షర్బత్ తాగకుండా మాత్రం వెళ్ళమన్నమాట, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం చేసామంటే షర్బత్ తాగేసాము, దాని తర్వాత ఇంకా ఫ్లవర్స్ కొనుక్కోవాలి కదా. సో ఏది ఎక్కువ రేట్ కాదు, ఏది తక్కువ రేట్ అని చూసి తీసుకుంటున్నాము. ఆ రోజు అసలు యాక్చువల్గా ఫెస్టివల్స్ కదండి, చాలా కాస్ట్లీ ఉంటాయి ఫ్లవర్స్. ఇంకా ఇలా ఈ పూలు ఏమంటే 1 కేజీ ₹40 చెప్పారు. యాక్చువల్గా ఆ పూలు వద్దని చెప్పాను నేను, ఏమంటే బంతి పూలు తీసుకున్నామంటే సూదితో ఇలా గుచ్చి పెట్టేసుకోవచ్చు కదా, సో దానికోసం అని నేను ఇంకా బంతి పూలు తీసుకున్నాను, అది వచ్చి 1 కేజీ ₹40. సో అవి మేము ఒక 5 కేజెస్ తీసుకున్నాము. ఇంకా అవి ఏమది రోజా పూలు కూడా తీసుకున్నాము, అది ఎంతో తెలియదు. ఇంకా అలాగే దారాలు కూడా తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లైకి వెళ్ళాము. అక్కడ ఇంకా మా బేబీకి, ఐ మీన్ మా ఫిజ్కి డ్రెస్ తీసుకోవాలి కదా, సో డ్రెస్ తీసుకున్నాము. ఇంకా అన్నీ తీసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. పదండి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చూపిస్తాను. సో మా బిట్టు సెటప్ చూసారు కదా, వాడంతే అండి పాపం, వాడు మమ్మీని అయితే హింస పెట్టేస్తున్నాడు, ఎవరి దగ్గరికి రాడు, ఎట్లా చేస్తుందో ఏమో. లక్ష్మి మీద అయితే నాకు చాలా కోపం వస్తూ ఉంది, మెయిన్గా బాధ కాదు, ఎందుకంటే వాడిని పక్కన అందరితో అలవాటు చేయలేకపోతుంది అనిపిస్తూ ఉందన్నమాట. లక్ష్మి వాళ్ళ అత్తతోనే కదా ఎప్పుడు ఉంటుంది, కనీసం వాడు వాళ్ళ అత్త దగ్గర కూడా వెళ్ళడం లేదండి, అదేందో అర్థం కాదు నాకు, ఏం అర్థం కాలేదు అసలు. నేను బెంగళూరులో ఉంటాను, టెడ్డీ యాపీని చిన్నప్పటి నుండి అక్కడే పెట్టుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు ఏమంటే అందరి దగ్గరికి వెళ్తారు, అందరితో ఉంటారు, బట్ వీడు ఏందబ్బా ఇక్కడే ఉండి ఎందుకు ఎవరి దగ్గరికి రావట్లేదు అనేది నాకు అస్సలు అర్థం కాలేదు.
కొందరు పిల్లలు ఇంతేనేమో మరి అర్థం కాదు కదా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో బిట్టు అలా ఒక్కడనమాట. ఇంకా ఇక్కడ వచ్చి ఫిజ్కి మళ్ళీ స్నానం చేపించేశారు ఈవినింగ్. ఇంకా ఉయ్యాల వేయాలి కదా, సో వాడు అంతా రెడీ అయిపోయాడు. ఇంకా మార్నింగ్ నేను రెడీ చేయలేకపోయాను వాడిని, మోహన చేసేసుకుంది. ఇంకా ఈవినింగ్ ఏమంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట, అక్క చేసుకో అక్క అని. అందుకే నేను ఇంకా వాడికి బొట్టు పెట్టాను, ఐబ్రోస్ గీశాను, ఇంకా దిష్టి చుక్కలు అవన్నీ మేకప్ చేయాలి కదా, సో అవంతా చేశానన్నమాట. మా ఫిజ్ ఏమంటే కొద్దిగా పెద్దోడయ్యాడు అనిపిస్తూ ఉంది కదా పురుడు రోజుకే, మెయిన్గా ఈ డ్రెస్లో ఏమో అలా ఉన్నాడు మరి నాకు అర్థం కాలేదు. సో మా సైడ్ పురుడు ఇలానే చేస్తామన్నమాట, మార్నింగ్ ఇట్లా గంపలో వేసేస్తాము, నేమ్ పెట్టేస్తాము. ఇంకా ఈవినింగ్ ఏమంటే ఇంకా మనము ఉయ్యాలు తెచ్చుకొని ఉయ్యాలో వేసేసుకొని జస్ట్ ఫంక్షన్ గ్రాండ్గా చేసుకునే వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు, సింపుల్గా చేసుకునే వాళ్ళు ఇంకా సింపుల్గా చేసుకుంటారు. సో మీ సైడ్ ఎలా చేస్తారు అని జస్ట్ అలా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే వేరే వేరే సైడ్ వేరే వేరేగా చేస్తారు కదా, తెలుసుకుందామని అంతే. యాక్చువల్గా ఉయ్యాల్లో వేసినప్పుడు పిల్లలు చాలా ఏడిపిస్తారు, చాలా అంటే చాలా. ఈ ఫిజ్ ఏం చేస్తారో తెలియదు, చూడండి చూపిస్తాను. అందుకే ముందుగానే కామ్గా నీట్గా ఉన్నప్పుడు చూపించేస్తున్నాను మీకు. మా టెడ్డీ హ్యాపీ అయితే సినిమా చూపించారనమాట ఉయ్యాల్లో వేసినప్పుడు. సో ఫిజ్ రెడీ అయిపోయాడు. ఇంకా బయట ఆంటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పూలు తెచ్చాం కదా, ఇంకా అవన్నీ అల్లేస్తున్నారనమాట. సో ఇంకా అవి అల్లేసిన తర్వాత డెకరేట్ చేయాలి ఉయ్యాలకి. ఈ లోపల ఏమంటే సుదర్శన్ అన్నం వండేశాడు, దాని తర్వాత మటన్ కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాడు. సో మీకు అలా జస్ట్ చూపించేస్తాను మటన్ కర్రీ ఎలా చేస్తాడు అనేది. తెలిసిందే కదా ఆయిల్ వేశాడు, దాని తర్వాత ఏమంటే ఆవాలు వేశాడు, కరివేపాకు వేసాడు. ఇంకా ఆంటీ ఏమంటే అల్లం, తెల్లగడ్డ, టొమాటో, ఆనియన్, కోకోనట్ ఇవన్నీ రుబ్బి పెట్టేశారనమాట, గ్రైండ్ చేసి పెట్టుకున్నారు. సో ఇంకా అవన్నీ దీంట్లో వేసేసి ఒకదాని తర్వాత వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవడమే, సింపుల్గా ఫ్రై చేసేసుకోవడమే అంటున్నాను. అది బాగా ఫ్రై అవ్వకపోతే ఇంకా అట్టర్ ఫ్లాప్ అనమాట ఆ కర్రీ. సో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన అనేది ఉంటుంది కదా అది పోయేంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. సుదర్శన్ ఎన్నిసార్లు చేస్తున్నా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ ఒక్కొక్కసారి ఏమంటే మళ్ళీ ఆంటీని మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడనమాట, దీని తర్వాత ఇదేనమ్మా వేయాలి, దాని తర్వాత ఏం వేయాలమ్మా అనేసి అడిగి అడిగి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అలా అడుగుతాడు. అదే ఆంటీ ఆంటీ ఇన్వాల్వ్ అవుతూ చెప్పారంటే మాత్రం ఆంటీ మాట వినడనమాట, ఆంటీ చెప్పకుండా గమ్మున కూర్చునేసి ఉంటారు కదా, అలాంటప్పుడు అడుగుతూ ఉంటాడు. సో అవన్నీ వేసేసిన తర్వాత ఏమంటే ఇప్పుడు పసుపు వేశాడు, అది కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసేసాడు. సో చెప్పాను కదా పవర్ కట్ అనేసి, మార్నింగ్ నుండి పవర్ లేదు. సో చూసారా ఇల్లంతా ఎలా ఉందో. ఇంకా ఇప్పుడేమంటే సాల్ట్ యాడ్ చేస్తున్నాడు. ఇదంతా ఏమంటే ఇంకా బాగా ఫ్రై అవ్వాలి, ఇది ఫ్రై అయ్యేంత వరకు ఇంట్లోకి వెళ్దాము, మోహన ఏం చేస్తుందో చూద్దాము. ఫిజ్కేమో నిద్ర వచ్చేస్తూ ఉంది, ఇంకా అదే నిద్ర పెడతా ఉంది అనమాట మోహన. ఆ చిన్న ఫ్యాన్ ఒకటి ఉంది, సో ఆ ఫ్యాన్ వేసుకొని నిద్ర పెడతా ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి ఫ్యాన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనకి. ఇది ఎక్కడ తీసుకున్నారని చాలామంది అడిగినట్టున్నారు లాస్ట్ బ్లాగ్లో, అది డీమార్ట్లో తీసుకున్నారు. దెన్ ఇంకా అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో చిల్లీ పౌడర్, ఇంకా ధనియాల పౌడర్, సో ఇవన్నీ అంటే మన కర్రీ చాలా ఎక్కువ కదా, సో దాని తగ్గ కారం ఏమంటారు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా ఉయ్యాల తీసుకొచ్చేసారు. సో ఫైనలీ మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇది కింద దింపేసి దాని తర్వాత ఏమంటే ఇంకా మటన్ వార్చి పెట్టుకున్నాడు కదా, సో ఆ మటన్ని మళ్ళీ దీని మీద పెట్టేస్తాడు. ఇంకా ఈ మటన్ ఏమంటే చల్లగా అయిపోయింది కొద్దిగా, కొద్దిగా వేడి అవ్వాలి కదా, అందుకే ఇంకా మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాడు. సో ఇది కొంచెం బాగా వేడైపోయిన తర్వాత ఇంకా ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాడు కదా, సో దాంట్లో హాఫ్ మసాలా తీసి దీంట్లో వేసేస్తాడు, ఫుల్గా వేసేయడు. ఇంకొక హాఫ్ మసాలా ఏమంటే మళ్ళీ చికెన్ చేయాలి కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇలానే ఇంకా చికెన్ కూడా చేస్తాడు. యాక్చువల్గా మనం కొద్దిగా ఇంట్లో వరకే చేసుకున్నప్పుడు ఇలా చేసుకునే అవసరం లేదు, మన మెథడ్స్ వేరేగా ఉంటాయి కదా, సో అలా చేసుకోవచ్చు. బట్ మా ఆంటీ ఏమంటే ఇంట్లో కూడా సేమ్ ఇలాగే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అది వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఏమైనా కొద్దిగా సాల్ట్ ఇంకా కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. సో ఇవాళ చూసారు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని డెకరేట్ చేయాలి నేను. సో ఇంకా లోపలికి వచ్చేసాను, దాని తర్వాత వీళ్ళు తెలిసిందే కదా సాంగ్స్ పెట్టేస్తారు, డ్యాన్సులు చేసేస్తారు. బిట్టుగాడు కూడా రెడీ అయిపోయాడు ఫంక్షన్కి. బిట్టుగాడు ఏమంటే అట్లీస్ట్ వాటర్ తాగిద్దామంటే కూడా మా దగ్గర ఎవరి దగ్గర వాటర్ తాగడండి, లక్ష్మీయే కావాలంటాడు.
అలా చేస్తున్నాడు అనమాట. ఇంకా టెడ్డీ ఒక్కటి కొంచెం బాగా అలవాటు అయిపోయింది. టెడ్డీ పిల్లల్ని బాగా చూసుకుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. దెన్ ఇంకా చికెన్ చేయాలన్నాను కదా, సో చికెన్ తీసుకొచ్చేసారు. చికెన్ వచ్చి 5 kgs చికెన్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. సో ఆ 5 kgs చికెన్ తీసుకొచ్చారు. ఇంకా పూలు ఏమంటే ఇంకా అల్లుతానే ఉన్నారు. ఈ టైంలో కొంచెం గ్యాప్ అనమాట, టీ గ్యాప్, టీ టైం. అలాంటప్పుడు అంతా హడావుడిగా అలా ఉంటుంది కదా. సో ఒక చిన్న కప్ టీ తాగామంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా చికెన్ చేస్తున్నాడు సుదర్శన్. సో దాన్ని ఫస్ట్ ఇలా వాష్ చేసేసుకుంటున్నాడు, ఐ మీన్ క్లీన్ చేసేసుకుంటున్నాడు. బబ్బబ్బా, మా సుదర్శన్ చెప్పని అవసరం లేదండి, చాలా నీట్గా చాలా క్లెన్లీగా ఉంటాడు. చూసారా, నేను వీడియో తీస్తున్నాను అనేసి ఎన్నిసార్లు కడుగుతున్నాడు ఆ చికెన్ని. ఆ చికెన్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది సుదర్శన్ క్లీన్ చేసేసరికి. సో మటన్లో ఏమంటే సాల్ట్ వేశాడు, అది సరిపోలేదన్నమాట. ఎంత వేస్తుంటే కూడా సాల్ట్ తక్కువగానే ఉన్నింది, అందుకే పాపం దీనికి డిసైడ్ అయ్యాడు చికెన్కి రాళ్ళుప్పు వేయాలని. రాళ్ళుప్పు అంటే తెలిసిందే కదా మీ అందరికీ, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, సో అది. ఇంకా దాంట్లో మళ్ళీ పసుపు కూడా వేసేసాడు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాడు. దీంట్లో వాటర్ ఏం వేయలేదు, ఎందుకంటే చికెన్లో మనం వాటర్ అయిన అవసరం లేదు కదా, ఆ దాంతోనే కుక్ అయిపోతుంది. ఇంకా నేను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసరికి ఆ మసాలా అంతా కూడా వేసేసాడు. వేసేసి లాస్ట్ ఫైనల్ ఇంకా అయిపోతా ఉందన్నమాట. అప్పుడు వచ్చాను నేను, నాకు తెలియదు సుదర్శన్ అంత తొందరగా చేసేస్తాడని, అందుకే షూట్ చేయలేదు. సో పర్వాలేదు, సేమ్ ప్రొసీజర్ చెప్పాను కదా. ఇంకా లాస్ట్లో ఏమంటే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాడు. ఇంకా సుదర్శన్ కుకింగ్ అయిపోయింది, ఇంకా నాది ఆంటీది. ఇంకా మేమేమంటే వడకి రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ. యాక్చువల్గా వడల డ్యూటీ ఏమంటే కుమార్ది. కుమార్ చాలా బాగా వేస్తాడు, పల్చగా వేస్తాడు, కురుం కురుం అనేలాగా వేస్తాడనమాట, చాలా బాగుంటాయి. బట్ కుమార్ ఏమంటే ఆ టైంలో అక్కడ లేడు, ఎక్కడో బిజీగా ఉండుంటాడు, మెయిన్గా పిల్లలతో ఎక్కడో బిజీగా ఉండుంటాడు. ఇంకా ఆయిల్ కాగే లోపలికి వెళ్ళేసి వద్దామనేసి వచ్చాను. బిట్టు గారు చూసారా పెద్ద హీరో అనుకుంటున్నాడు, ఎంత బాగా పడుకొని తింటున్నాడో. సో మటన్ బాయిల్ చేసి పెట్టాం కదా, అప్పుడేమంటే బిట్టుగాడి కోసం కొద్దిగా మటన్ తీసి పెట్టేసుకున్నామన్నమాట. సో అదే తింటున్నాడు వాడు ఇప్పుడు. ఏమంటే తొందరగా పడుకునేస్తారు కదా చిన్నపిల్లలు ఇలాంటి ఫంక్షన్స్ టైంలో, అందుకే ఇలాంటివి కొద్దిగా లైట్గా తినిపించేస్తూ ఉంది. సో చూసారా మటన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇంట్లో తీసుకొచ్చి పెట్టేశారు. అలాగే చికెన్ కర్రీ కూడా, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటిలో ఏది బాగుందనేది మళ్ళీ చెప్తాను నేను. ఇంకా ఇక్కడ చూసారా ఆయిల్ కాగిపోయింది, ఇంకా ఆంటీ వడలు వేసేస్తున్నారు. ఇక్కడ ఏమైందో మీకు చెప్పలేదు కదా, యాక్చువల్గా ఆంటీ అలా వడలు వేస్తూ ఉంటే నా ఫింగర్స్ పైన ఆయిల్ పడిపోయింది. చాలా అంటే చాలా, అది పెద్ద ఏమంటారు పెద్దదైపోతుందేమో అనేది భయం వేసింది. బట్ ఏం కాలేదు, జస్ట్ ఒక మార్క్ లాగా పడిపోయింది అన్నమాట. సో ఇంకా ఆంటీకి వడల్లో హెల్ప్ చేసేసాను. దాని తర్వాత ఉయ్యాల డెకరేట్ చేయాలి. నా మైండ్ అంతా ఉయ్యాల పైనే ఉండింది అనమాట. మధ్యలో ఎన్ని వర్క్స్ వస్తున్నా అవన్నీ చేస్తున్నా ఉయ్యాల డెకరేట్ చేయాలి అనేదే ఉండింది. ఇంకా లాస్ట్ ఫైనల్ వర్క్ ఇది, అందుకే ఇంకా ఎవరు ఎక్కడ పిలిచినా వెళ్ళకూడదు, ఉయ్యాలి డెకరేట్ చేసుకోవాలి అనేసి డిసైడ్ అయిపోయాను నేను. ఇంకా ఉయ్యాలు డెకరేట్ చేస్తూ ఉంటాను, రూబిన్ థీమ్ అని చెప్పానమాట వీడియో. టెడ్డీ ఏమంటే చాలా బిజీగా ఉంది, బిట్టును ఆడిపించుకుంటా ఉంటే బిట్టు తినేస్తాడనమాట, టెడ్డీ ఆడిపించుకుంటా ఉంటే మెయిన్గా. సో ఫైనల్లీ నేను ఉయ్యాల రెడీ చేసేసాను, మీకు మళ్ళీ చూపిస్తాను. పదంటి లోపల అందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను. సో మా రిలేటివ్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు, చెప్పాను కదా అందరినీ పిలుచుకోలేదు, కొంతమందిని జస్ట్ అలా పిలుచుకున్నాం ఫార్మాలిటీకి. సో అందరూ వచ్చేసారు, ఇంకా ఉయ్యాలు చూపిస్తాను పదండి, నేను ఎలా డెకరేట్ చేశాను అనేది. సో ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఓ సూపర్గా డెకరేట్ చేశాను అని చూపించుకోవట్లేదు, జస్ట్ అలా డెకరేట్ చేశాను అనేది చూపిస్తున్నాను అంతే. ఇంకా ఉయ్యాలు ఏమంటే మోహనాది ముహూర్తం శారీ ఉంటుంది కదా, అది వేయాలంట. సో అదే వేస్తున్నాను ఇక్కడ నేను. దాంట్లో మళ్ళీ బాబుని పడుకోబెట్టాలన్నమాట. ఇంకా ఈ పిల్లలు ఏమంటే ఆ ఉయ్యాలు చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, ఉయ్యాలు ఊపకూడదురా, బేబీకి స్టమక్ పెయిన్ వస్తుందిరా అంటే కూడా వినలేదన్నమాట. ఆ ఉయ్యాలని ఊపుకుంటానే ఉన్నారు, ఎంతసేపు తిట్టినా కానీ అస్సలు లేదు, అదొక హెడ్ఏక్ మాకు మధ్యలో. ఇంకా అప్పుడు సీరియస్గా తిట్టిన తర్వాత స్టాప్ అయ్యి ఇంకా వెళ్ళిపోయారనమాట అక్కడ నుండి. సో వీళ్ళందరూ మీకు తెలిసి ఉన్న వాళ్ళే, బట్ అయినా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. మున్రాజ్ ఆంటీ తెలుసు కదా, మోహన వాళ్ళ మమ్మీ. జయమ్మ ఆంటీ మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా పింక్ శారీ కృష్ణవేణ ఆంటీ తెలుసు కదా మీకు, నటూర్ బ్లాగ్స్ చూస్తుంటారు, హారిక వాళ్ళ మదర్ అని చెప్పున్నాను. ఇంకా ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి వచ్చి ఉషా,
తను కూడా మాలాగే నా తోడి కోడలు అవుతుంది. తను కూడా అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లి కోడలు అనమాట. తన పేరు వచ్చి ఉషా. ఇంకా మోహన తెలుసు కదా మీకు, ఇంకా ఫీజు కూడా తెలుసు. అను వచ్చేసింది ఇక్కడ ఏమంటే హ్యాపీ పడుకునేసింది పాపం, పడుకోబెట్టద్దను అని చెప్పానమాట. ఇంకా లక్ష్మి తెలుసు, బిట్టు తెలుసు మీకు. ఇంకా లక్ష్మి ఏమంటే వదిన కొంతసేపు ఎత్తుకో వదిన ఇప్పుడే వస్తా అని చెప్పేసి వెళ్తా ఉంది. వాడేమో రావడమే లేదనమాట, చాలా ఫోర్స్గా తీసుకుంటున్నాను వాడిని నేను. ఇక్కడేమంటే హ్యాపీ చెప్పాం కదా, హ్యాపీ పడుకునేస్తా ఉంది, పడుకోవద్దు అని చెప్తున్నాను. అను లేపాను ఫంక్షన్, ఇంకా ఉయ్యాల్లో కూడా వేయలేదు, ఫీజుని చూస్తుంది, లేపు లేపు అంటున్నాను అనమాట. అను సాగర్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, చూపిస్తాను, ఎక్కడో బయట ఉండింది అనమాట. ఈ టెడ్డీ ఏమంటే డాన్స్ స్టార్ట్ చేసిందంటే స్టాప్ చేయదు, డాన్స్ చేస్తానే ఉంది. పదండి తన్నే అనమాట అను వాళ్ళ మదర్. సో తన పేరు వచ్చి వంశీ. ఇంత ముందుగా చూపిస్తున్నాను మీ అందరికీ. సో బిట్టు చూసారా ఏడుస్తానే, వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం స్టాప్ చేశాడనమాట ఏడుపు. యాక్చువల్గా నైట్ టైం కదా, సో అంత క్లారిటీగా లేదు వీడియో నాకు తెలిసి, అంత కలర్ఫుల్గా కూడా లేదు. అదే మార్నింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుందేమో. సో ఇంట్లో మెయిన్గా లైటింగ్ కొంచెం అంత ఉండదు కదా, డల్గా ఉండింది అంతే, అలా అనిపించింది నాకు. సుదర్శన్ ఏమంటే ఇంట్లోనే పెట్టేసుకుందాము, బయట ఎందుకు అన్నాడు అనమాట. యాక్చువల్గా బయట చేసుకుంటూ ఉంటాము ఉయ్యాలో వేయడం, అలాంటి ఈసారి ఫస్ట్ టైం ఇంట్లో చేసేసుకుంటున్నాము. ఇలా బేబీని ఉయ్యాలో వేసినప్పుడు పాట పాడాలన్నమాట, పాట పాడుతుంది అనిందనమాట హ్యాపీ. సో హ్యాపీ ఏం సాంగ్ సింగ్ చేసిందో చూడండి. అక్కడ ఉన్నాయి తెస్తా అని చెప్పింది ఇస్తానండి. ఇంకా ఈ అంకుల్ తెలుసు కదా మీ అందరికీ, నా టూర్ బ్లాగ్స్ లో చూసుంటారు, జనార్దన్ అంకుల్, హారిక వాళ్ళ డాడీ. సో మా ఫ్యామిలీ అందరి మా ఫ్యామిలీస్కి పెద్ద అనమాట, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు అనమాట ఈ అంకుల్. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, ఐ మీన్ ఉయ్యాల్లో వేయడం అయిపోయింది, ఇంకా డిన్నర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. హ్యాపీ చూసారా. హ్యాపీ కూడా సర్వ్ చేస్తూ ఉంది అందరికీ. ఇంకా జెంట్స్ అందరికీ బయట పెట్టేశాము డిన్నర్, ఇంకా లేడీస్ అందరు ఏమంటే ఇంట్లో తింటున్నారు. ఇంకా ఇక్కడ టెడ్డీ కూడా సర్వ్ చేస్తా ఉంది. సో కూల్ డ్రింక్స్ ఇస్తా ఉంది అనమాట అందరికి. మీరు అంటే మీరు తినట్లేదు తెచ్చి. సో ఫిజ్ చూసారా ఎలా ఉన్నాడో,
వాడైతే అసలు ఏడవనే లేదు కదా ఉయ్యాలో వేసినప్పుడు, అసలు చాలా ఏడుస్తాడేమో అనేసి నేను అనుకున్నాను, బట్ ఏడవలేదు. వెరీ గుడ్ బాయ్ అండి వీడు. అయ్యో రమ్మా టెడ్డీని హ్యాపీని గుర్తు తెచ్చుకుంటా అంటే భయం వేస్తూ ఉంది నాకు. సో ఇలా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమంటే జయమ్మ ఆంటీ ఫిజ్కి డిష్ తీసేస్తున్నారు. ఫిజ్కి తీసేసిన తర్వాత ఏమంటే ఇంకా మోహనాకు కూడా తీసేస్తారు. ఏమన్నాడు నువ్వు తినవా? సో దివాన్ పైన అక్కడ కూర్చో ఉన్నారు కదా ఆ అన్న పేరేమంటే వెంకటయ్య. సో ఆ వెంకటయ్య అన్న ఏమంటే ఈరోజు నేను తిన్నాను రా నాన్ వెజ్ అనేసి అన్నాడంట. సుదర్శన్ దానికి వచ్చి 3 కేజీలు ఎత్తి పెట్టేయండి రేపు చేస్తాను అన్నాడంట. సో అదొక పెద్ద జోక్ అనమాట ఇక్కడ. అక్కడ ఏదో తగ్గలో ఏం కారణం కాబట్టి గౌతిక్ తప్పిపోతుంది బాయ్ పాపా బాయను దర్చుకోవాలంట చూడుగో అంటే కాదు షా ఎవరున్నా లేకపోయినా నువ్వు ఒక్కదాని ఉంటే చాలు షా అంత గట్టిగా మాట్లాడు కాంప్లిమెంటే అది బాయ్ బాయ్ ఉషా బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ రెడ్డి బాయ్. సో థర్స్డే రోజు జరిగిందనమాట పురుడు. నేను ఆ రోజు ఇంకా నాన్ వెజ్ తిన్నాను. సో నేను ఆ రోజు అంతా ఇంకా తినలేదన్నమాట, డిన్నర్ చేయలేదు. సుదర్శన్ అంతా అయిపోయినాక చేస్తున్నాడు తింటున్నాడు. సో మీకు చెప్తా అన్నాను కదా చికెన్ బాగుందా మటన్ బాగుందా అనేసి, కొందరు మటన్ బాగుందన్నారు కొందరు చికెన్ బాగుందన్నారు. సో రేపు తింటాను నేను, అప్పుడు చెప్తాను మీకు ఏది బాగుందో. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఎంజ్ చేస్తున్నాను. మా బాబు పురుడు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై.